ఇదండి నా మేకప్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి నిగమ్ ఛానల్ ఇది మన ఛానల్ అండి ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చాలా హార్ట్ఫుల్ గా థాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మీరందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారు షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు సో ఇలాగే షేర్ చేస్తూ ఉండండి థాంక్యూ సో మచ్ మీ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లే నేను ఇంకా ఎపిసోడ్ చేస్తున్నాను చేయగలుగుతున్నాను ఇంకా చేస్తాను కూడా చాలా మంది కామెంట్స్ లో అడిగారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారు వీలంత వరకు మీరు అడిగిన దాన్ని మేము చేయాలి అని ప్రయత్నించుకుంటూ ఉంటాం అదే భాగంగా ఇవాళ నేను మేకప్ ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను మామూలు మేకప్ లో ఎలాగో కనిపిస్తూ ఉంటాను టీవీలో చూసినప్పుడు హెవీ మేకప్ లో కనిపిస్తాను వెబ్ సిరీస్ కు ఒక పద్ధతి ఉంటుంది మూవీస్ కు ఒక పద్ధతి ఉంటుంది చాలా వేరియేషన్స్ ఉన్నాయండి మేకప్ లో నిజంగా చెప్పాలంటే అసలు మేకప్ ఎలా మొదలైంది తెలుసా అండి మీకు మేకప్ ఎందుకు వేసుకునే వాళ్ళు ఇంతకు ముందు మనకు స్టేజ్ ప్లేస్ కూడా లేవండి స్ట్రీట్ ప్లేస్ ఉండేవి రోడ్స్ మీద అంటే చిన్న చిన్న విలేజెస్ లో వాళ్ళే అక్కడే ఒక చిన్న డ్రామా లాగా ఉన్న విషయాన్ని చెప్పాలి అంటే ఎలా చెప్పాలి ఆ ఉన్న చిన్న చిన్న లైట్స్ లో లైట్ కూడా ఉండేది కాదు క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది పెట్టేసి అందులో వాళ్ళు కనిపించాలి దూరం ఉన్న వాళ్ళకి ఎలా కనిపించాలి ఈ ఫేస్ ఈ కనుబొమ్మలు కనురెప్పలు పెదవులు ఈ చెప్తున్నాయి ఎలా కనిపించాలి అంటే వాళ్ళు దూరం వాళ్ళకి కనిపించేటట్టు అక్కడ ఉన్న మట్టితోనే మేకప్ చేసుకునే వాళ్ళండి ఫేస్ కి ఎలివేట్ చేసి చూపించాలి వాళ్ళ వరకు మన ఎక్స్ప్రెషన్స్ రీచ్ అవ్వాలి ఆ తర్వాత మొదలైంది కొంచెం కొంచెం మేకప్ మెటీరియల్ రావడం మొదలైంది మెయిన్ స్టేజ్ డాన్స్ చేసేటప్పుడు స్టేజ్ చేసేటప్పుడు మైఫీ అనే ఒక మెటీరియల్ వచ్చేదండి ఇప్పుడు కూడా అసలు అంటే చాలా వాడుతూ ఉంటారు రేర్ గా సో ఆ మెటీరియల్ కొంచెం చాకీగా అనిపించేది కొంచెం బ్రైట్ గా అనిపించేది సో డాన్స్ లో బ్రైట్ మేకప్ కావాలి కాబట్టి స్టేజ్ మీద మాకు ఆ మేకప్ చేసేవాళ్ళు కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ దాకే మేకప్ వేసేవాళ్ళు ఈ ఫేస్ అంటే ఫేస్ వరకే అనమాట ఇప్పుడు జనరల్ గా ఏముంటుంది చాలా మంది ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అవేర్నెస్ ఉంది ఫేస్ మేకప్ వేస్తే మరి ఇక్కడ ఆడ్ గా ఉంటుంది కదా పౌడర్ వేసినప్పుడు ఇక్కడ కూడా పౌడర్ వేస్తాం చెవులకు కూడా వేస్తాం అంత మ్యాచ్ చేస్తాం సో మెయిన్ మేకప్ ఎలా మొదలు పెట్టాను అనే విషయం మీకు చెప్పాలండి దూరదర్శన్ ఒకటే ఉంది ఛానల్ అప్పుడు దూరదర్శన్ ఉన్నప్పుడు నేను దూరదర్శన్ కూడా స్టార్ట్ చేయని టైంలో నేను స్టేజ్ మీద డాన్స్ షోస్ ఎక్కువ చేస్తున్నాను ఆ టైంలో గోపాల్ రాజ్ భట్ గారు చాలా ఫేమస్ అప్పుడు ఇప్పుడు లేరు ఆయన వాళ్ళ అబ్బాయి నటరాజ్ అన్న అండ్ సాగర్ అన్న వీళ్ళిద్దరూ చాలా ఫేమస్ దూరదర్శన్ లో మేకప్ చీఫ్ అనమాట మేకప్ మ్యాన్ సో వాళ్ళు అక్కడ మేకప్ చేస్తే వాళ్ళు ఎప్పుడైనా మన ఫేస్ మీద వాళ్ళు కూడా మేకప్ వేస్తారా అని ఒక ఫీలింగ్ ఉండేది పెద్ద గ్రూప్ ఉండేది మాకు ఎంత కాదన్న 20-25 మెంబర్స్ ఉండేవాళ్ళు ఎంటైర్ గ్రూప్ ఇంతమందికి మేకప్ అవ్వాలి అంటే అప్పుడు చాలా చాలా తక్కువ ఏజ్ కాబట్టి 6th 7th క్లాస్ లోనే షో స్టార్ట్ చేశాను నేను అక్కడిక్కడ ఆడుకుంటూ వెళ్ళిపోయేదాన్ని మా అనిల్ అన్న మా గురువు గారు నన్ను పిలిచారు ప్లీజ్రా నువ్వు మేకప్ వేసుకో మేకప్ వేసుకుంటే ఫ్రీ అయిపోతారు రెడీ అయిపోయి కూర్చోవాలి అని సో ఆ ప్రాసెస్ లో ఒక రోజు సాగర్ అన్న వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఇట్రా కూర్చోబెట్టి నాకు మేకప్ వేస్తున్నారు అప్పుడు నేను ఎర్లీ టీన్స్ అనుకుంటాను ఐ మస్ట్ బి 12 or 13 అనుకుంటాను ఆ ఏజ్ లో ఆయన మేకప్ వేస్తూ నా షర్ట్ ని కొంచెం ఇలా అని ఇక్కడ మేకప్ వేశారు ఇలా అని ఇక్కడ మేకప్ వేశారు నాకు కోపం వచ్చింది చూడండి తక్కువ ఏజ్ అమ్మాయిలకు ఎవరైనా కొంచెం ఆడ్ లో చూసినా కొంచెం ఇలా అంటే ఆయన ఉద్దేశం అది కాదు బికాస్ టీవీలో మేకప్ వేసేవాళ్ళు కాబట్టి కంప్లీట్ మ్యాచ్ చేయాలని ఆయనకు తెలుసు ఆ కాన్సెప్ట్ మాకు తెలియదు అప్పుడు సో ఆయన మేకప్ వేయంగానే నేను నాకు ఇరిటేషన్ వచ్చింది పక్కకి వెళ్ళిన తర్వాత ఆయన మంచోడు కాదు ఆయన డ్రెస్ ని ఇలా అన్నాడు అని కోపం వచ్చేసి ఆయన మీద కోపంతో నెక్స్ట్ టైం ఆయన మళ్ళీ కనిపిస్తే అమ్మో వస్తున్నాడు రా బాబోయ్ అని వెళ్ళి నా అంతగా నేను మేకప్ మొదలు పెట్టానండి దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను ఒక స్పాంజ్ పట్టుకొని మేకప్ వేయడం నేను ఈ విషయం సాగర్ అన్న కూడా చెప్పాను అదే పిచ్చి పిల్ల అని ఆయన నవ్వుకున్నారు కూడా చాలా ఆయన మా కంటే ఏజ్ లో ఎక్కువ ఏజ్ ఉండేవాళ్ళు బట్ చాలా ప్రేమ చూపించేవాళ్ళు వీళ్ళందరూ మాకు అది ఫస్ట్ టైం మేకప్ నా కను బొమ్మలు ఇలా ఉన్నాయండి ఇలా డ్రాయింగ్ అంటే కొంత గొప్ప నేను డ్రాయింగ్ చేసేదాన్ని అప్పుడు కాబట్టి మేకప్ వేసేటప్పుడు ఐబ్రోస్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి కానీ అలాగే చేశాను మెల్లమెల్లగా ప్రాసెస్ లో నేర్చుకుంటూ పోయాను నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన మేకప్ ఎవరిది తెలుసా అండి హిందీ మూవీ ఆర్టిస్ట్ రేఖ గారు రేఖ మేకప్ అద్భుతంగా ఉంటుంది మీరు చూడండి ఎప్పుడు కూడా ఆ ఫేస్ లో ఒక లాంటి గ్లో ఉంటుంది ఆ షైన్ ఉంటుంది అండ్ దెన్ ఐ మేకప్ స్పెషల్లీ ఎప్పుడు కూడా మేకప్ లో చూడండి మీరు ఏం మేకప్ చేయకపోయినా కాటుక పెట్టుకుంటే చాలండి చాలా అందంగా కనిపిస్తారు నేను మామూలుగా నేను ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ మేకప్ వాడను నార్మల్ లైఫ్ లో కాటుక మాత్రం అండ్ లిప్స్టిక్ ఒకటి ఈ రెండు మాత్రం కంప్లీట్ కంపల్సరీగా వాడతాను ఇవాళ మాత్రం మీకోసం నేను కాటుక పెట్టలేదు లిప్స్టిక్ పెట్టలేదు ఫేస్ మీద ఏ ఫౌండేషన్ లేదు నథింగ్ జీరో మేకప్ తో నేను ఇప్పుడు కూర్చున్నాను సో ఇది
నా యాక్చువల్ ఫేస్. ప్రతిసారి మేము ఒకే మేకప్ చేయం. ఒక బీద క్యారెక్టర్ ఉందనుకోండి, చాలా సార్లు అస్సలు మేకప్ చేయకుండా కూడా ఉన్నాను నేను. అంటే డాక్యుమెంటరీ ఫిల్మ్స్ లాంటివి ఉంటాయి, అందులో అసలు మేకప్ అవసరం ఉండదు. మా మీర్ గారు ఉంటారు, మేకప్ కొంచెం వేసినా కూడా క్యారెక్టర్కి తగ్గ ఉండాలి. అసలు ఏంటి అవసరమా, తీసేయండి. ఫేస్ అక్కడ నిలబెట్టి ఫేస్ వాష్ చేసిన రోజులు ఉంటాయి కొంతమందికి. సో ఆ విధంగా డిఫరెంట్ క్యారెక్టర్ కి డిఫరెంట్ మేకప్ వేయాల్సి వస్తుంది. అలాగే ఈ ప్రాసెస్ లో మీకు ఇంకా కొన్ని ఫోటో కూడా మీకు చూపిస్తాను. మాయల మరాఠీ అని ఒక సీరియల్ చేశానండి, అందులో ఎవరైనా కూడా నేను అందంగా కనిపించాలి అని మేకప్ వేస్తారు. మాక్సిమం లేడీస్ అందంగా కనిపించడానికి మేకప్ వేస్తారు. అందంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇంకా ఎన్హాన్స్ చేయడానికి మేకప్ వేస్తారు. అయితే ఆ మేకప్ మాత్రం డ్రాకులా అండి, అంటే ఒక దయ్యం గెటప్ అండి. ఆ దయ్యం గెటప్ కూడా నేను ఎంత ఇంట్రెస్ట్ గా కూర్చొని వాళ్ళందరు నవ్వుకున్నారు. అంటే మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నామో దానికి తగ్గ మేకప్ చేయాల్సిందే. అందులో మీరు నమ్మరు, ఈ ఐబ్రోస్ ని మొత్తం మాకు గమ్ ఉంటుందండి, ఆ గమ్ తో మొత్తం కవర్ చేసేసి ఆ పైన ఆర్టిఫిషియల్ ఐబ్రోస్ పెట్టారు. నాకు చెవులు, పెద్ద పెద్ద చెవులు అటాచ్ చేశారు ఆర్టిఫిషియల్ గా. సో ఆ మేకప్ ఫోటో మీకు చూపిస్తాను. ఫోటో చూసారు కదా, ఆ ఫోటోలో చూసారా అసలు మేకప్ ఆ బ్లడ్ వేసేసి ఆ నోట్లో ఆ రక్తం వేసారు నాకు, ఆ లిక్విడ్ వేసేసి ఇలా కార్తున్నట్టు తర్వాత బ్రష్ చేయాలనిపిస్తుంది. అంత హార్డ్ గా ఉంటుంది. అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్పదు, అలా చేయాల్సిందే. ఇవాళ మాత్రం మీకు నేను మెయిన్ జనరల్ గా చేసుకునే మేకప్ ఎలా ఉంటుంది. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ అనగానే కొంచెం బ్రైట్ మేకప్ చేస్తాము, ఐబ్రోస్ ఐస్ స్పెషల్లీ ఐ మేకప్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేస్తాము. సో అవన్నీ మీకు నేను చూపిస్తాను. ఇంకొక ఫోటో నేను మీకు చూపిస్తాను. ఆ ఫోటోలు ఎలా అంటే దెబ్బలు పడిన బాగా వూన్స్ ఉన్నాయి ఫేస్ మీద, దెబ్బలు పడిపోయి ఆ మేకప్ కూడా చాలా టిపికల్ మేకప్ అండి. నిజంగా చెప్పాలంటే నేను చాలా మంచి మంచి మేకప్ మ్యాన్స్ తో, అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు కొత్తగా నేర్చుకుని పిల్లలు వస్తున్నారు, కానీ పాత వాళ్ళు మాత్రం చాలా డెడికేటెడ్. నాకు ఈటీవీలో మురళీ బాబాయ్ ఉన్నారు, చిత్తూరు సీను, అంటే చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా వచ్చాయి మేకప్ గురించి. బాంబే నుంచి చాలా మందితో నేను కలిసి వర్క్ చేయడం జరిగింది. సో ఇవాళ నేను మీకు ఎలాంటి మేకప్ వేస్తూ ఉంటాను చూపిస్తానండి. సామాన్యంగా మేము టీవీలో వాడే మెటీరియల్ లో ఇంతకు ముందు నుంచి మేము వాడుతుంది క్రైలాన్. ఇది క్రైలాన్ మెటీరియల్. ప్రోడక్ట్స్ చాలా ఉంటాయండి. డర్మా అనేది కూడా ఒక ప్రోడక్ట్ ఉంది, మేము టీవీలో ఎక్కువ యూజ్ చేస్తున్న మెటీరియల్ ఇది. నార్మల్ లైఫ్ లో నేను వాడాలి అంటే ఐ ప్రిఫర్ మ్యాక్ అండి. మ్యాక్ టీవీలో అంతగా హెల్ప్ఫుల్ ఉండదు నాకు, ఎందుకంటే ఆయిల్ బేస్ ఎక్కువ ఉంటుంది, అది అస్తమానం ఆయిల్ వచ్చేస్తుంటుంది, బాగా స్వెట్ వచ్చినట్టు కనిపిస్తుంటుంది. న్యాచురల్ పార్టీకి వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్ గా మ్యాక్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. లైట్ మేకప్ కి మ్యాక్ బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. అయితే మేకప్ వేసే ముందు ఎప్పుడు కూడా మీకు ప్రైమర్ వేస్తే బాగుంటుంది. ఎస్, సో ప్రైమర్ మేము వాడుతుంటామండి. ఈ ప్రైమర్ ఇది చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్ లిక్విడ్ లాగా వస్తుంది, ఇది జెల్ లాగా వస్తుంది. సో దిస్ ఇస్ ప్రైమర్. ప్రైమర్ రాస్తే ఏమవుతుందంటే ఒకటి లాంగ్ లాస్టింగ్ మేకప్ మీద ఎక్కువసేపు ఉంటుంది, ప్లస్ నార్మల్ లైఫ్ లో కూడా మీరు ప్రైమర్ వాడుతుండొచ్చు. సామాన్యంగా అయితే ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి నేను ఈ మేకప్ చేస్తున్నాను, లేకపోతే అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నామంటే మీకు సన్ స్క్రీన్ ముందు అప్లై చేయాల్సి వస్తుంది, మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ఎండలో వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు ట్యాన్ అయిపోతాము. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు కొంచెం ఫేస్ ఆయిలీగా కనిపిస్తుంది కదా, ప్రైమర్ రాశాక కొంచెం టోన్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే కన్సీలర్ వాడాలి. నేను ఏం చేస్తానంటే మా పాత మేకప్ మ్యాన్ వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్న టెక్నిక్, కొంచెం లైట్గా పింకిష్ కానీ రెడ్డిష్ కానీ మీరు ఐ కింద అప్లై చేయగలిగితే అప్పర్ ఐ, ఐ లిడ్ అండ్ అండర్ ఐ, ఆ మేకప్లో మీకు ఐ సర్కిల్స్. ఇప్పుడు చూడండి, మాకు నిద్ర చాలా తక్కువ ఉంటుంది, ఇంట్లో అంతా ఫ్యామిలీని అటెండ్ అవుతూ మళ్ళీ మన ప్రొఫెషనల్ని చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఒక్కొక్కసారి చాలా తక్కువ అవర్స్ మేము నిద్రపోతూ ఉంటాము. ఇదండి, ఇలా ఐ అండర్ ఐ అండ్ ఐ మీద కొంచెం ఐ మేకప్ ఇలా వేసుకుంటే. సో ఇదండి క్రైలాన్ మేము ఎక్కువ వాడుతుంటాము, అండ్ డర్మా చాలా మంది వాడతారు. క్రైలాన్ లో మెయిన్ వాడేది ఎల్ఈ, అంటే లైట్ ఈజిప్షియన్.
ఇదండి ఇది బేసిక్ ఫౌండేషన్ ఏదైతే నేను వేస్తాను. ఇది నేను చక్కగా చూడండి నెక్ వర్క్ కూడా దీంతో పాటు కవర్ చేశాను. అండ్ దెన్ ఇయర్స్ ఇవన్నీ ఈ ఐ ఇక్కడ డీప్గా ఉంటే కూడా ఇలా కూడా టచ్ చేసేయాలి. సో ఇది క్రైలాన్తో నేను బేసిక్ చేసేసాను. అండ్ దెన్ టీవీలో మేము షూట్ చేసేటప్పుడు ప్యాన్ కేక్ కూడా వేస్తాం. ఇది కొంచెం ఏమవుతుంది అంటే దాంతోపాటు ఆయిల్ బేస్ ఫౌండేషన్ కాబట్టి ఇది కొంచెం దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇదైపోయిన తర్వాత ఫస్ట్ మీ ఫేస్ టక్మని చూస్తున్నప్పుడే అందంగా కనిపిస్తుంటేనే ఇంకా చేయాలనిపిస్తుంది మేకప్. లిప్ లైనర్ వేద్దాం ముందు. అదండి ఇది లిప్ లైనర్ అంటే యాక్చువల్గా ఇంతకు ముందు చూడండి మీరు ఫేస్ ఫ్లాట్గా కనిపిస్తుంది, ఇప్పుడు నోస్ కట్ వచ్చింది, జా కట్ వచ్చింది, అండ్ దెన్ లిప్ లైనర్ వచ్చింది. సో లిప్ లైన్ చేసిన తర్వాత చాలామంది చేయట్లేదు. లిప్ లైన్ అవసరం ఉంటేనే చేయాలి. డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్, డిపెండ్ ఆన్ ద ఈవెంట్ అండ్ మీ కాస్ట్యూమ్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. అది నేను లిప్ లైనర్ వేసిన తర్వాత నేను లిప్స్టిక్ వేసానండి. నెగిటివ్ షేడ్కి అయితే డార్క్ లిప్స్టిక్ వేస్తే బాగుంటుంది, బట్ ఇఫ్ యూ ప్రిఫర్ కొంచెం మైల్డ్ కలర్స్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. నేను వేసిన లిప్స్టిక్కి కొంచెం లైట్ షేడ్ ఇస్తున్నాను. అదండి లిప్స్టిక్ అయిపోయిన తర్వాత ఐబ్రోస్కి పెన్సిల్ కూడా వాడతాము. ఇలా పెన్సిల్ లేదా జెల్ రూపంలో కూడా ఇది వస్తుంది, ఐబ్రోస్ కోసం వస్తుంది అండి. దిస్ ఈజ్ హౌ దట్ విల్ బి. ఇలా జెల్ ఉంటుంది అండ్ దెన్ చిన్న బ్రష్ ఉంటుంది. ఇది మా చెల్లెలు రుచిక లండన్ నుంచి నా కోసం పంపించిందండి. సో వండర్ఫుల్ ప్రోడక్ట్, చాలా హెల్ప్ఫుల్గా ఉంది నాకు ఇది. ఐబ్రోస్ కూడా అండి జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే కొంచెం లైట్ ఉంది, ఫిల్లింగ్ అవసరం ఉందో అక్కడ అక్కడ ఫిల్ చేసుకుంటే కూడా సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఐబ్రోస్కి ఫేస్లో దూరం నుంచి కూడా ఐబ్రోస్ కనిపిస్తాయి. ఇప్పుడు ఒక షేప్ ఐబ్రోతో పాటు వచ్చింది, కానీ ఇప్పుడు కూడా కళ్ళు ఎంత డల్గా ఉన్నాయి కదా. ఐ షాడో వేసి ఐ మేకప్ చేస్తే మీకు అప్పుడు కళ్ళు హైలైట్ అవుతాయి. ఇది నేను హాఫ్ ఐ వరకు ఇది వేస్తానండి. ఈ ఎడ్జ్లో వేయట్లేదు చూడండి, నేను ఈ పోర్షన్ వరకే వేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ దాకా వస్తుంది బ్రష్, కానీ కింద తీసుకురాలేదు బికాస్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ అండ్ మెటీరియల్. సో ఇది బేసిక్ కలర్ వేసాను. ఈ ఎడ్జ్ నుంచి నేను డార్క్ కలర్ తీసుకుంటాను. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ ఎడ్జ్లో ఒకవేళ మీరు పర్పుల్ కలర్ వేయాలి అంటే ఆ డ్రెస్ని బట్టి గ్రీన్ కలర్ వేయాలన్నా అలాంటి షేడ్ కూడా ఎడ్జ్లో వేయొచ్చు మీరు. దిస్ ఈజ్ హౌ ఐ కవర్. కొంచెం ఐబ్రోకి దగ్గర వరకు నేను మిక్స్ చేసేస్తాను. అదేవిధంగా ఐ కింద కూడా నేను కాటుక పెట్టినట్టు లోపల కాకుండా కింద నుంచి ఒక లైన్ వేస్తున్నాను. థిక్ డార్క్ కలర్ ఉన్న షేడ్ ఉంటే మాత్రం ఇది చాలా చక్కగా వచ్చేస్తుంది మీకు. ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను. సో ఎగ్జాక్ట్ ఐ షేప్ వచ్చేస్తుంది ఇక్కడ. బేసిక్ కలర్గా నేను ఇది వాడాను. ఇది అయిపోయిన తర్వాత దీని మీద నేను ఈ షేడ్తో మిక్స్ చేసి మర్జ్ చేశాను అండ్ బ్లాక్ తీసుకొని సైడ్స్లో వేసాను, ఐ షేప్ ఇచ్చాను అండ్ లైట్ కలర్తో నేను హైలైట్ చేశాను. ఇప్పుడు మీరు ఈ ఐకి ఈ ఐకి డిఫరెన్స్ చూడండి. మీకు ఐ ఆ లైట్ షేడ్ ఏదైతే మనం ఐ బాల్ మీద వేసామో లిడ్ మీద, ఐ లిడ్ మీద, అది మాత్రం మీకు డెఫినెట్గా కొంచెం ఐని ఇలా కనిపించేలాగా చూపిస్తుంది. బేసిక్ వేసేసాం కాబట్టి బ్లాక్ నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ.
అదండి చూసారా ఒకేలాగా ఉండేటట్టు ట్రై చేయాలి కరెక్ట్ గా ఈ ఇక్కడి నుంచి నేను ఐకి ఇలా మర్జ్ చేసి స్మోక్ షేడ్ ఇచ్చాను లాషెస్ ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ మస్కరానే ప్రిఫర్ చేస్తాను ఇలా దీని స్ట్రోక్స్ కూడా ఇలా ఉండాలి అప్పర్ లిడ్ మీద ఉన్న లాషెస్ కి ఇలా టర్న్ చేసుకుంటూ ఇప్పుడు చూడండి నేను మస్కరా వేయగానే బ్యాక్ సైడ్ ఏదైతే లైట్ షేడ్ వేసామో దాని వల్ల మీకు మస్కరా క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ కనిపించే అంత ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది చూడండి మీరు చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ రహస్యాలన్నీ మీకు చెప్పేస్తున్నాను ఇవాళ బయట నుంచి కాకుండా మస్కరా ఎప్పుడు కూడా బయట నుంచి ఈ స్ట్రోక్ వేసేసాం కదండి ఈ స్ట్రోక్ కాకుండా నేను లోపల నుంచి ఇలా పెట్టి ఇలా టర్న్ చేస్తానండి సో అప్పుడు ఏంటంటే ఐ షేడ్ ఏదైతే వచ్చి లాషెస్ మీద పడింది కదా అది కూడా క్లియర్ అయిపోయి యాక్చువల్ గా డార్క్ కలర్ ఉన్న లాషెస్ కనిపిస్తాయి అప్పుడు నా లాషెస్ ఉన్నాయి నేను ఆర్టిఫిషియల్ లాష్ ఏం పెట్టలేదు ఆ లాషెస్ ఉన్నాయి బట్ ఇటువైపు చూడండి బికాస్ ఆఫ్ మేకప్ ఏమో వేసాము ఫౌండేషన్ వేసాము ఐ షాడో వేసాము అవన్నీ వచ్చేసి రెప్పల మీద కూడా పడ్డాయి సో ఆ రెప్పలు కనిపించడానికి మనం మస్కరా హెల్ప్ తీసుకుంటున్నాము ఇదండి ఫేస్ మాత్రం ఇలా వెడల్పుగా కనిపిస్తూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసి ఇంకొంచెం షేడ్ ఇవ్వాలి అంటే దిస్ బ్లష్ ఆన్ విల్ హెల్ప్ ఈ బ్లష్ ఆన్ తీసుకొని ఇలా అప్పర్ స్ట్రోక్ ఇక్కడ ఈ చీక్ బోన్ మీద వేయాల్సి వస్తుంది ఇది ఈ చీక్ బోన్ నుంచి ఇక్కడ దాకా చీక్ మీద నేను లైట్ గా ఐ కింద కూడా లైట్ గా వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చూడండి డిఫరెన్స్ మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ కొంచెం డార్క్ షేడ్ వచ్చింది ఇక్కడ మీకు వేరియేషన్ కనిపిస్తుంది ఇక్కడ కొంచెం మోల్డ్ అయింది ఫేస్ సిమిలర్లీ ఇటువైపు కూడా మీరు ఈ స్ట్రోక్ లో వేసేస్తే చాలా సార్లు కొంతమంది ఇలా చేస్తారండి అంటే ఈ పోర్షన్ లో రాకుండా ఓన్లీ ఇక్కడ రావాలి అనుకోవడానికి ఇలా చేసి కూడా వేస్తారు బట్ ఇప్పుడు మాకు ప్రాక్టీస్ అయిపోయి అవన్నీ కాకుండా మేము చేసేస్తుంటాం ఇప్పుడు మీకు మేకప్ ఎలా అనేది చూపిస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది అదర్వైజ్ ఒక 15 మినిట్స్ లో మేకప్ వేసేస్తాను నేను ఇక్కడ కూడా కొంచెం లైట్ గా టచ్ చేస్తే బాగుంటుంది అండ్ మేజర్ మోల్డ్ మాత్రం ఇక్కడ చేయాలి బ్లష్ ఆన్ తో మొదటి మీద బొట్టు ఉంటే ఆ అందమే వేరు అది మీరు మీకు నచ్చినట్టు పెద్ద సైజ్ పెట్టుకోవచ్చు చిన్న సైజ్ పెట్టుకోవచ్చు బొట్టు పెట్టిన తర్వాత ఆ చేంజ్ అనేది అప్పుడు తెలుస్తూ ఉంటుందండి మీకు దిస్ ఇస్ హౌ ఇంకొక సీక్రెట్ చెప్తానండి మీకు ఇవాళ నేను ఇది ఒక బ్లాక్ లిప్స్టిక్ కైండ్ ఆఫ్ థింగ్ అండి ఇది తీసుకొని నేను అక్కడక్కడ ఎక్కడైతే గ్రే హెయిర్ కొంచెం కనిపిస్తున్నా ఒకవేళ నేను దీంతో కవర్ చేసేసి ఇక్కడ చూడండి లైట్ గా ఎక్కడైనా గ్రే హెయిర్ కనిపిస్తుందంటే ఇలా దీంతో టచ్ చేసేస్తాను టెంపరీ కలరింగ్ అండి ఇది చాలా సార్లు అవుతుంది బాగా కలర్ వేయడం కుదరట్లేదు ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడే కన్నా ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్లస్ ఇది మీకు హెయిర్ కేర్ లో ఎప్పుడైనా నేను హెయిర్ గురించి మాట్లాడినప్పుడు చెప్తాను ఇదండి నా మేకప్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మా నాగేష్ గారు అయితే అసలు వెంటపడి వెంటపడి తాగిస్తూ ఉంటారండి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి వాటర్ తాగు అనేసి బికాస్ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి మీ స్కిన్ కి కూడా చాలా అవసరం ఉంటుంది వాటర్ లిక్విడ్స్ ఎక్కువ ఉండాలి అదేవిధంగా కొబ్బరి నీళ్లు కూడా మీరు రెగ్యులర్ తీసుకుంటుంటే కూడా మీ హెయిర్ కి మంచిది మీ స్కిన్ కి మంచిది మీరు అడిగిన ఎపిసోడ్ కూడా నేను ఫినిష్ చేశాను మేకప్ ఎపిసోడ్ అడిగారు కాబట్టి నేను చేశాను ఇలాగే మీరు ఏదైనా అడిగితే నేను డెఫినెట్ గా ట్రై చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ప్రీతి నిగమ్ ఛానల్ మన ఛానల్ చూస్తుండండి.